నైజీరియాలో జరిగిన వివాదాస్పద అధ్యక్ష ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి బోలా టినబు విజయం సాధించినట్లు అక్కడి ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం పోలైన ఓట్లలో 36.6% అంటే 88 లక్షల ఓట్లు సాధించారు టినబు. దాంతో ప్రత్యర్థి అటికు అబుబకర్పై ఆయన విజయం సాధించారు. అటికు అబుబకర్ 70 లక్షల ఓట్లు అంటే 29% మాత్రమే సాధించారు. ఈ బరిలో ఉన్న మూడో అభ్యర్థి పీటర్ ఒబీకి 61 లక్షల ఓట్లు దక్కాయి, అంటే మొత్తం పోలైన ఓట్లలో 20% మాత్రమే. అయితే ఈ ఫలితాలను విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తుండటంతో దేశంలో ఉద్రిక్తతలు పెరిగాయి. 3 ప్రధాన విపక్ష పార్టీలు మంగళవారం సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించాయి. ఈ ఎన్నికలు బూటకమంటూ ఫలితాలను వ్యతిరేకిస్తున్నామని ప్రకటించాయి. నైజీరియా నుంచి బీబీసీ ప్రతినిధి మయమీ జోన్స్ అందిస్తున్న రిపోర్ట్. ఈసారి ఎన్నికల్లో మొదటిసారి దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ను ఉపయోగించారు. అందులో అవకతవకలు జరిగాయనేందుకు ఆధారాలున్నాయని ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆరోపించింది. కాబట్టి ఈ ఫలితాలపై తమకు నమ్మకం లేదని, మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని నేతలు డిమాండ్ చేశారు. అయితే ఎన్నికల కమిషన్ మాత్రం తాము ఈ ఫలితాలకు కట్టుబడి ఉన్నామని, తదుపరి ప్రక్రియ కొనసాగిస్తామని తెలిపింది. పార్టీలకు ఏవైనా అభ్యంతరాలుంటే పరిష్కారం కోసం వెళ్లొచ్చంది. దీనిపై వారు కోర్టులను ఆశ్రయించవచ్చునని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అలా ప్రస్తుతానికైతే ఎన్నికల కమిషన్ ఈ ఫలితాలకు కట్టుబడి ఉన్నట్టే కనిపిస్తోంది. అయితే దీనిపై ప్రతిపక్ష పార్టీలే కాకుండా చాలా మంది ఓటర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర గ్రీస్లో ఎదురెదురుగా వస్తున్న 2 రైళ్లు ఢీకున్న ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 36 దాటింది. 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఏథెన్స్ నుంచి తెసాలోకి వెళుతున్న ప్యాసింజర్ రైలులో మొత్తం 350 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. అదే ట్రాక్లో ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలును ఈ రైలు ఢీకొట్టింది. ఇది ఊహకందని విషాద ఘటన అన్నారు గ్రీస్ అధ్యక్షుడు. ఒక సిగ్నలింగ్ స్టేషన్ మాస్టర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీబీసీ ప్రతినిధి జెసికా పార్కర్ అందిస్తున్న కథనం. అంతా క్షణాల్లో జరిగిపోయింది. సుమారు 350 మంది ప్రయాణికులున్న రైలు రాత్రివేళ ప్రయాణిస్తుండగా ఎదురుగా వస్తున్న సరుకు రవాణా రైలును ఢీకొట్టడంతో భారీ ప్రమాదం జరిగింది. అంతా గందరగోళం. మేం కింద పడిపోయాం. వైర్లు కేబుల్లు మాపైన వేలాడుతున్నాయి. కిటికీలు పగిలిపోయాయి. ప్రయాణికులంతా బాధతో ఏడుస్తూ కేకలు పెడుతున్నారు. ఈ ప్రమాదం నుంచి బయటపడ్డవారు షాక్కి గురయ్యారు. వారి ముఖాల్లో భయం, రక్తపు మరకలు కనిపించాయి. మేము ముందు నుంచి 2వ బోగిలో కూర్చున్నాం. ముందు వైపు కూర్చున్న వారిలో బతికి బయటపడడం చాలా కష్టం, ఎందుకంటే రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఒక సమయంలో మీ డ్రైవర్ నుంచి రైల్వే ట్రాక్ల విషయంలో గందరగోళం వల్ల ఆలస్యం అవుతుందనే ప్రకటన విన్నాం. అలా చెప్పిన నిమిషంలోనే ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారేసరికి ప్రమాదం తీవ్రత ఎంతో స్పష్టంగా అర్థమైంది. బోగీలు ధ్వంసమయ్యాయి. అందులో కొన్ని కాలిపోగా మరికొన్ని చల్లా చెదురుగా పడిపోయున్నాయి. రైల్లో ప్రయాణిస్తున్న వారిలో చాలా వరకు థెస్సలోనికి పయనమైన యువత ఉన్నారు. గ్రీక్ ఆర్థడాక్స్ సెలవు తర్వాత వాళ్లంతా తిరుగు ప్రయాణమయ్యారు. ఇప్పుడు మిగిలిందల్లా చల్లా చెదురుగా నుజ్జునుజ్జై పడి ఉన్న రైలు భాగాలు, ముక్కలు చెక్కలైన అద్దాలు, సీట్లే. ఘటనా స్థలాన్ని చూస్తే రైళ్లు ఎంత బలంగా ఢీకున్నాయో స్పష్టమవుతుంది. బాధితుల బంధువులకు మా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. క్షతగాత్రులకు చికిత్స అందిస్తూ మృతదేహాలను గుర్తించే దిశగా మేము పనిచేస్తున్నాం. ఒక్క విషయం నేను స్పష్టంగా చెప్పగలను, ఈ విషాదానికి దారితీసిన కారణాలేంటో కనుగొంటాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నివారించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తాం. ప్రాణాలతో ఉన్నవారిని రైలు శకలాల్లోంచి వెలికి తీసేందుకు గంటల తరబడి ప్రయత్నించారు. ఈ ప్రమాదానికి కారణమేంటనేది ఇంకా స్పష్టం కాలేదు. ఘటనపై విచారణ కొనసాగుతోంది. 2 రైళ్లు ఒకే ట్రాక్పైకి రావడమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు చెబుతున్నారు. దీన్ని గ్రీస్ చరిత్రలోనే చీకటి రాత్రిగా భావిస్తున్నారు. ఇప్పుడు కొన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. చైనాలోని ఓ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీక్ అయి ఉండొచ్చని అమెరికన్ నిఘా సంస్థ ఎఫ్బీఐ అధినేత క్రిస్టోఫర్ రే అన్నారు. తమ ఏజెన్సీ కొంతకాలంగా ఈ విషయాన్ని పరిశీలిస్తోందని చెప్పారు. ఈ వైరస్ పుట్టుక గురించి ఎఫ్బీఐ మొట్టమొదటిసారి ఇలా బహిరంగంగా మాట్లాడింది. అయితే చైనా మాత్రం వుహాన్ ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయి ఉండొచ్చన్న ఆరోపణలను కొట్టిపారేసింది. ఇవి మా ప్రతిష్టకు భంగం కలిగించే ఆరోపణలంటూ ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం పథకం ప్రకారం చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ అంతటా రోడ్లను దిగ్బంధించారు ప్రదర్శనకారులు. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం న్యాయమూర్తుల నియామకంలో కీలక పాత్ర పోషించాలని ప్రయత్నిస్తోంది. అలాగే ప్రభుత్వాలు చేసే చట్టాలను కొట్టివేయడానికి సుప్రీంకోర్టుకున్న అధికారాన్ని కుదించాలని చూస్తోంది. ఈ మార్పులు ప్రజాస్వామ్యానికి పెనుముప్పు అంటున్నాయి విపక్ష పార్టీలు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి అవయవ మార్పిడి చేయడానికి బ్రిటిష్ వైద్య పరిశోధకులు ఒక కొత్త సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం సర్జన్లు శరీర భాగాలను తప్పనిసరిగా కంటిచూపుతోనే పరీక్షిస్తున్నారు. దీనికి బదులుగా దాత అవయవానికి సంబంధించిన ఛాయాచిత్రాల సాయంతో అవయవ మార్పిడి వల్ల తలెత్తగల ప్రమాదాలను లేదా నష్టాన్ని ముందుగానే అంచనా వేయడానికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. దానికోసం పదుల వేల సంఖ్యలో ఛాయాచిత్రాలను తీసే ఏఐని ఉపయోగిస్తున్నారు. టిక్టాక్పై పశ్చిమ దేశాలు నిషేధం కోరడా జలిపిస్తున్నారు. అధికారుల మొబైల్ పరికరాల్లో ఈ యాప్ వినియోగంపై ఇటీవల అమెరికా, కెనడా, ఈయు నిషేధం విధించాయి. అయితే స్వేచ్ఛ వాణిజ్యానికి పెద్దపీట వేస్తామని చెప్పుకునే దేశాలు ఇలా నిషేధాలకు పూనుకోవడం వాటి రెండు నాలుకల ధోరణికి నిదర్శనమంటూ చైనా ధ్వజమెత్తింది. బీబీసీ ప్రతినిధి జేమ్స్ క్లేటన్ అందిస్తున్న కథనం. టిక్టాక్, ఈ పేరు తెలియని వారుండరేమో. ఒకదాని తర్వాత ఒకటి అంతు లేకుండా షార్ట్ వీడియోలు వస్తూనే ఉంటాయి ఇందులో. మీరు ఎలాంటి వీడియోలు ఇష్టపడుతున్నారో ఖచ్చితంగా అంచనా వేసే బలమైన అల్గారిథం దీన్ని నడిపిస్తుంది. టిక్టాక్ ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపిందని చెప్పొచ్చు. ఈ అల్గారిథం చాలా బలమైంది. కొన్నిసార్లు ఇది మన మైండ్ని రీడ్ చేస్తుందేమోనని కూడా అనిపిస్తుంది. టిక్టాక్ దగ్గర నిజానికి మీ గురించిన సమాచారం ఆశ్చర్యం గొలిపే స్థాయిలో ఉంటుంది. మీ వాడకం సమాచారం, డివైస్ సమాచారం, మీ ఐపీ అడ్రస్ అన్ని సేకరిస్తుంది టిక్టాక్. మీరు వాడే మొబైల్ ఏ రకం, అందులో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్, యాప్లు, మీరు డౌన్లోడ్ చేసే ఫైల్స్ పేర్లు, అంతేకాదు మీ బయోమెట్రిక్ ఐడెంటిఫైయర్లు, సమాచారం, ఫేస్ ప్రింట్స్, వాయిస్ ప్రింట్స్ అన్నీ కూడా ఇది స్టోర్ చేసుకుంటుంది. నిజానికి టిక్టాక్ ఇలా మీ నుంచి డేటాను సేకరించడం అసాధారణమేమి కాదు. ఫేస్బుక్, ట్విట్టర్ వంటి బడా టెక్ కంపెనీలన్నీ కూడా ఇదే పనిచేస్తాయి. అవి మన నుంచి వీలైనంత ఎక్కువ సమాచారాన్ని సేకరించాలని ప్రయత్నిస్తాయి. దానికి అనుగుణంగా ఇవి మనకు యాడ్స్ అందిస్తాయి అన్నమాట. అయితే టిక్టాక్తో వచ్చిన సమస్య ఏంటంటే పశ్చిమ దేశాలు దీన్ని అస్సలు నమ్మడం లేదు. చైనాకు చెందిన బైటెండెన్స్ అనే కంపెనీ టిక్టాక్ను నడిపిస్తుంది. పోగైన డేటానంతా ఈ కంపెనీ చైనా ప్రభుత్వంతో పంచుకోవచ్చనేదే అమెరికాలోనూ ఇతర దేశాల్లోనూ ఉన్న ప్రధాన ఆందోళన. టిక్టాక్ ఎలా పనిచేస్తుందంటే, ముందుగా మీరు మీ ఫోన్లో దాన్ని డౌన్లోడ్ చేసుకుంటారు. అందులో ఏముందో మీకు అసలు ఏమీ తెలియదు. మొదట దాన్ని యాప్ స్టోర్ రివ్యూ చూసి డౌన్లోడ్ చేసుకుంటారు. కానీ రెండు రోజుల తర్వాత చైనీయులు దాంట్లోకి ఏది కావాలంటే దాన్ని పంపించగలరు. కాబట్టి స్పైవేర్గా పనిచేయగల ఒక వాహనాన్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నారన్నమాట. మూడేళ్ల కింద డొనాల్డ్ ట్రంప్ టిక్టాక్ను టార్గెట్ చేశారు. అమెరికాలో దాన్ని బ్యాన్ చేసేంత దాకా వెళ్లారు. అయితే ఇప్పుడు బైడెన్ ప్రభుత్వం కూడా ఈ యాప్ పట్ల అలాంటి నెగటివ్ వైఖరినే చేపట్టడం టిక్టాక్కు ఆందోళన కలిగిస్తుంది. గత వారం యూరోపియన్ కమిషన్, ఆ తర్వాత కెనడా కూడా తమ సిబ్బంది ఫోన్లలో టిక్టాక్ యాప్ను నిషేధించారు. టిక్టాక్పై ఒత్తిడి పెరుగుతోంది. బీబీసీకి అది ఓ ప్రకటన పంపించింది. తమ కంపెనీ పట్ల అమెరికా చేపట్టింది రాజకీయ చర్య అని విమర్శించింది. చైనా ప్రభుత్వ ప్రతినిధి ఒకరు కూడా దీన్ని తప్పుపట్టారు. ప్రపంచంలోనే బడా దేశమైన అమెరికా ఆ దేశ యువతలో చాలా ప్రాచుర్యం పొందిన ఒక యాప్ను చూసి భయపడుతోంది. దానికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా లోపించింది. తాము డేటాను చైనా ప్రభుత్వానికి ఎప్పుడూ అందజేయబోమని టిక్టాక్ అనేక సార్లు స్పష్టం చేసింది. తమకు అమెరికన్ కంపెనీ ఒరకిల్తో సంబంధం ఉందని, డేటాలో ఎక్కువ భాగం అందులోనే స్టోర్ చేశామని చెప్పింది. 2017లో చైనా ఒక చట్టం చేసింది. దాని ప్రకారం ప్రతి కంపెనీ కూడా నిఘా సంస్థలకు సహకరించాలి. మరో దారే లేదు. కాబట్టి టిక్టాక్ చెబుతున్నది మంచి విషయమే, కానీ అది దానిపై నిలబడి ఉండలేదు. ఎందుకంటే చైనా చట్టం అలాంటిది, దానికి కట్టుబడి ఉండాల్సిందే. చైనా మాకది కావాలని అడిగితే టిక్టాక్ ఇవ్వాల్సిందే. టిక్టాక్ చైనా ప్రభుత్వానికి డేటాను ఇవ్వదని నమ్మడం అంటే తాము అడిగినప్పుడు ఈ కంపెనీ నో చెబుతుందని చైనా ప్రభుత్వం నమ్మడమే అవుతుంది. అందుకే మెడపైన కత్తి పెడితే టిక్టాక్ చైనా ముందు మోకరిల్లక తప్పదని పశ్చిమ దేశాల నేతలు బలంగా నమ్ముతున్నారు. భారతీయ మూలాలున్న నవ్ సావ్ని లండన్లో పుట్టి పెరిగారు. పెద్ద చదువులు చదివి కోట్లు ఆర్జించే ఉద్యోగాలు సంపాదించిన, పేదల కోసం ఏదైనా చేయాలనే తపనే తనను ఓ కొత్త ఆవిష్కరణ వైపు నడిపించింది. పేదలకు అందుబాటులో ఉండే ధరలో కరెంటు అవసరం లేని ఓ వాషింగ్ మెషిన్ తయారు చేశారు నవ్. బీబీసీ ప్రతినిధి గగన్ సబర్వాల్ అందిస్తున్న కథనం. హాయ్, నా పేరు నవ్. పంజాబీలో దీని అర్థం కొత్తదనం అని. నేను ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా చేయాలని అనుకుంటాను. అది ప్రపంచవ్యాప్తంగా ఉపయోగపడాలని కూడా కోరుకుంటాను. అలాంటి ఓ ఆలోచనతో ఓ వాషింగ్ మెషిన్ని తయారు చేశాను. ప్రపంచ జనాభాలో 70% మంది చేతులతోనే బట్టలు ఉతుకుతారు. ఈ మిషన్తో వాళ్ళ సమయం, నీళ్లు రెండూ ఆదా అవుతాయి.
నేను ఓ మంచి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేశాను. అది పూర్తయిన 2 వారాలకే ప్రపంచంలోనే గొప్ప పేరున్న డైసన్లో గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంలో చేరాను. అక్కడ 3 ఏళ్ల పాటు పనిచేశాను. కానీ నేను చేసిన ఇంజనీరింగ్ అంతా డబ్బున్న వాళ్ళకి వాక్యూమ్ క్లీనర్లు తయారు చేయడానికేనా అని అనిపించింది. నా ఇంజనీరింగ్ చదువు ప్రజలకు ఉపయోగపడాలనే ఆలోచనతో ఉద్యోగం వదిలేసి దక్షిణ భారతదేశానికి వెళ్ళాను. పేదలకు ఉపయోగపడే స్టవ్లు తయారు చేయాలని అనుకున్నాను. మా ఇంటి పక్కన ఉండే ఓ స్నేహితురాలిని చూసినప్పుడు మాన్యువల్ వాషింగ్ మిషన్ తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. తన పేరు దివ్య. తన జీవితం నిత్య పోరాటం. వంట చేసుకోవడానికి కట్టెలు తెచ్చుకోవడం దగ్గర నుంచి తన ఇంట్లో వాళ్ళ బట్టలు చేత్తో ఉతికే వరకు అన్నీ ఉరుకులు పరుగులే. వెన్ను విరిగేంత పని. ఎప్పుడూ చర్మ సమస్యలు నొప్పులతో బాధపడేది. అప్పుడే ఓ మాన్యువల్ వాషింగ్ మిషన్ తయారు చేస్తా అని తనకి మాటిచ్చాను. చేత్తో బట్టలు ఉతకడంతో పోలిస్తే మా దివ్య వాషింగ్ మిషన్ 75% సమయాన్ని 50% నీటిని ఆదా చేస్తుంది. ఇది నాన్ ఎలక్ట్రికల్ కాబట్టి కరెంటు కూడా అవసరం లేదు. బయట ప్లాస్టిక్తో లోపల స్టెయిన్లెస్ స్టీల్తో దీన్ని తయారు చేశాం. ఒకసారి 5 కేజీల బట్టలు వేస్తే 15 నుంచి 20 నిమిషాల్లో ఉతికేస్తుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జీవన వ్యయం పెరిగిపోవడంతో చాలా సంక్షోభాన్ని చూస్తున్నాం. వాషింగ్ మెషిన్ ధర ఇప్పుడు 10,000 వరకు ఉంది. కానీ దీనిని మేం 2,500 రూపాయలకే ప్రజలకు అందించడానికి ప్రయత్నిస్తున్నాం. దేశ విదేశాల్లో ఉన్న పేద ప్రజలకు సాయపడే కొత్త కొత్త ఆవిష్కరణలపై పనిచేయాలని అనుకుంటున్నాను. మరిన్ని కొత్త వస్తువులతో తక్కువ ధరకే వాటిని అందించి సాయపడాలన్నదే నా ఆశయం. ఇటీవల ఇటలీ తీరంలోకి కొట్టుకొచ్చిన పడవ శకలాలతో 60 మంది వలసదారులు విగతజీవులయ్యారన్న విషాద వార్త పతాక శీర్షికల్లోకి ఎక్కింది. కిందటేడాది దాదాపు ఇదే సమయంలో లిబియా దగ్గరలో జరిగిన మరో పడవ ప్రమాదంలో 70 మందికి పైగా చనిపోయారు. యుద్ధం, పేదరికం, అణచివేత, ఆకలి ఇవే బడుగు దేశాల ప్రజలను ప్రాణాలకు తెగించి మరీ వలసబాట పట్టేలా చేస్తున్నాయి. కొన్నిసార్లు కంటైనర్లలో ఊపిరాడక, మరికొన్నిసార్లు నడి సముద్రంలో పడవలు మునిగిపోయి సామూహికంగా దుర్మరణం పాలవుతున్నారు కొందరు అభాగ్యులు. మరి ఈ సమస్యకు మూలాలు ఎక్కడున్నాయి? ఇవాల్టి బీబీసీ ఎక్స్ప్లెయినర్లో చూద్దాం. మధ్యధరా సముద్ర తీరంలో సముద్రాన్ని మించిన విషాదం. 16 ఏళ్ల యువకుడు తన 28 ఏళ్ల సోదరిని కోల్పోయాడు. 43 ఏళ్ల తండ్రి తన 14 ఏళ్ల కొడుకుని కాపాడుకోగలిగిన భార్య మరో 3 పిల్లల్ని పోగొట్టుకున్నాడు. ఓ అఫ్ఘానీ మహిళ భర్తను కోల్పోయింది. మొత్తం 100 మంది. టర్కీ సమీపంలో శరణార్థుల పడవ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఇది. 2013 నుంచి ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. మధ్యధరా సముద్ర తీరం శవాల దిబ్బగా మారుతోంది. అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది? యుద్ధం, అంతర్యుద్ధం, జాతుల సంఘర్షణ, ప్రకృతి విపత్తులు, పేదరికం, ఆకలి, కరువు కాటకాలు, ఇంకా మరెన్నో కారణాలు ఏవైనా కావచ్చు. ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలు తాము పుట్టి పెరిగిన ప్రాంతాన్ని, దేశాన్ని వదిలిపెట్టి కొత్త ప్రాంతాలకు వెళుతున్నాయి. ఉపాధి, భద్రత, ప్రశాంతత కోసం ప్రాణాలను ప్రమాదంలో పెట్టి మరీ సరిహద్దుల్ని దాటుతున్నాయి. గతేడాది ఇలా వెళ్లిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 3 కోట్లు దాటిందని యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ UNHCR తెలిపింది. వీరికి ప్రపంచం పెట్టిన పేరు శరణార్థులు. హింస, దాడులు, ప్రాణభయం లాంటి కారణాలతో బలవంతంగా స్వదేశాన్ని వదిలి పరాయి దేశానికి వెళ్లేవారిని శరణార్థులుగా చెబుతోంది ఐక్యరాజ్య సమితి. అంతర్జాతీయ చట్టాల్లో వీరికి ఖచ్చితమైన నిర్వచనం ఏదీ లేదు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రెంట్స్ ప్రకారం వ్యక్తి లేదా సమూహం తాత్కాలికంగా లేదా శాశ్వతంగా తమ దేశ సరిహద్దుల్ని దాటి వేరే దేశాలకు వెళ్లేవారిని శరణార్థులుగా పరిగణిస్తున్నారు. కొన్ని దేశాలు వీరిని అక్రమ వలసదారులని అంటున్నాయి. గతేడాది జనవరి ఆగస్టు మధ్య 160,000 మంది బోస్నియా, బల్గేరియా, ఇటలీ, గ్రీస్కు వలస వెళ్లారు. 2021తో పోలిస్తే ఇది 74% ఎక్కువ. వీరిలో ఎక్కువ మంది నార్త్ ఆఫ్రికన్ దేశాలు, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇరాన్, సిరియా, బురుండి నుంచి వచ్చిన వారే. శరణార్థుల్లో 90% మంది తమ దేశాల నుంచి రబ్బరు పడవల్లో మధ్యధరా సముద్రం మీదుగా యూరోపియన్ దేశాల్లోకి వస్తున్నారు. ఈ పడవలు ప్రమాదవశాత్తు మునిగిపోయిన ప్రతిసారి
అందులో ఉన్నవారు చనిపోతున్నారు. గతేడాది మధ్యధరా సముద్రంలో జరిగిన ప్రమాదాల్లో 2062 మంది మరణించినట్లు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రెంట్స్ చెబుతున్నా, ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చునని అంటున్నారు. పడవలో సామర్థ్యానికి మించి శరణార్థులు ఉండటం, కనీస రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతో చిన్న ప్రమాదం జరిగినా నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. శరణార్థుల్ని కాపాడేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు మధ్యధరా సముద్రంలో నౌకలను నడుపుతున్నాయి. ఆశ్రయం కోసం దేశం విడిచి వస్తున్న వారిలో కొంతమంది కాలినడకన వేల మైళ్లు నడిచి వస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలాన్ కుర్ది 2015 సెప్టెంబర్ 2 బయటపడిన ఈ బాలుడి దృశ్యం ప్రపంచాన్ని కుదిపేసింది. సిరియాకు చెందిన 2 ఏళ్ల అలాన్ కుర్ది మధ్యధరా సముద్ర తీరంలో శవమై తేలాడు. సిరియా నుంచి టర్కీ మీదుగా గ్రీసు వెళ్లేందుకు ఈ చిన్నారి కుటుంబం చిన్న రబ్బరు పడవ ఎక్కింది. 8 మందిని మాత్రమే మోసుకువెళ్లే సామర్థ్యమున్న ఈ పడవలో 16 మంది ఎక్కారు. టర్కీలోని బోర్డ్రూమ్ నుంచి బయలుదేరిన 5 నిమిషాల తరువాత నీట మునిగింది. ఈ ప్రమాదంలో అలాన్ కుర్దీతో పాటు అతడి సోదరుడు గలీబ్, తల్లి రెహనా చనిపోయారు. అలాన్ కుర్దీ మృతదేహం తీరానికి కొట్టుకువచ్చింది. శరణార్థుల జీవితాలు అర్ధాంతరంగా ఎలా ముగిసిపోతున్నాయో చెప్పడానికి ఈ ప్రమాదం ఇప్పటికీ ఓ బాధాకరమైన ఉదాహరణగా నిలుస్తోంది. గత 10 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా శరణార్థుల సంఖ్య రెట్టింపైంది. గతేడాది 10 కోట్ల మందికి పైగా నిరాశ్రయులుగా మారని UNHCR ప్రకటించింది. వీరిలో 3 కోట్ల మందికి పైగా శరణార్థులు. వీరిలో 76% 6 దేశాల నుంచి వచ్చిన వారే. రష్యా యుక్రెయిన్ యుద్ధం, సిరియా అంతర్యుద్ధం, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలన, ఇరాన్లో ఆంక్షలు ఆందోళనలు, దివాలా తీస్తున్న పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ, ఆఫ్రికన్ దేశాల్లో కరువు పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది శరణార్థుల సంఖ్య ఇంకా పెరగవచ్చునని IOM అంచనా వేస్తోంది. జపాన్లో ఏటా జరిగే డాల్స్ ఫెస్టివల్కు ముందుగా కట్సురా నగరంలో వేల సంఖ్యలో సంప్రదాయ ఆట బొమ్మలను ప్రదర్శనకు పెట్టారు. ఈ నగరంలో డాల్స్ ఫెస్టివల్ జరగడం గత 4 ఏళ్లలో ఇదే మొదటిసారి. కోవిడ్ మహమ్మారి కారణంగా ఈ వేడుకలకు 3 ఏళ్లు బ్రేక్ పడింది. జపాన్ వ్యాప్తంగా ప్రజల నుంచి సేకరించిన హినా డాల్స్ ఈ నగరం అంతటా ప్రదర్శిస్తున్నారు. నగరం మధ్యలోని పూజాస్థలం వరకు రెడ్ కార్పెట్తో స్టెప్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇక ఇప్పుడు నార్దర్న్ లైట్స్కు సంబంధించిన అసాధారణ దృశ్యాలను చూస్తున్నాం. గత కొద్ది రోజులుగా బ్రిటన్ సహా యూరోప్లోని ఇతర దేశాల్లోని గగనతలంలో అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వేల సంఖ్యలో రంగురంగుల ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా బ్రిటన్ దక్షిణ ప్రాంతాల్లో ఇలాంటి దృశ్యాలు కనిపించడం చాలా అరుదు. రాహుల్ గాంధీ గడ్డం గురించి మీడియాలో చర్చ జరుగుతోంది. మరి దీనిపై బీబీసీ కార్టూనిస్ట్ కీర్తిష్ ఏమంటున్నారో చూద్దాం ఇవాళ కార్టూన్ టైంలో.